హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ స్టైల్. ఈరోజు మనం అవిస గింజల కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అవిస గింజల కారం పొడికి కావలసిన పదార్థాలు. ముందుగా అవిస గింజలను 150 గ్రాములు తీసుకున్నాను. సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి, తెచ్చుకోండి. తర్వాత కొద్దిగా చింతపండు, చింతపండు ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిరపకాయలు 6 నుంచి 8 వరకు తీసుకున్నాను, మినప్పప్పు 1 స్పూన్. ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అవిస గింజలను లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అయితే హైలో పెట్టుకోవద్దండి, మాడిపోతాయి త్వరగా. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. 5 to 10 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత వీటిని పక్కన తీసుకొని పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో శనగపప్పు, మినప్పప్పు, తర్వాత కరివేపాకు. నేను పచ్చికరివేపాకు తీసుకున్నాను, ఎండుదైనా తీసుకోవచ్చు. ఎండుదైతే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. స్లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వేయించుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండుని యాడ్ చేసుకుందాము. తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్లేమ్ అయితే స్లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అవిస గింజలు డైలీ తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. తర్వాత ఎండుమిరపకాయలు వేసి 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో నువ్వులని యాడ్ చేసుకుందాము. నువ్వులు లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, త్వరగా వేగిపోతాయి ఇవి. నువ్వులలో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది, అందువల్ల నువ్వుల్ని యాడ్ చేశాను ఇందులో. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇలా 5 మినిట్స్ వేగిన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు అవిస గింజల్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అవిస గింజల మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన అవిస గింజల కారం పొడి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము. ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి మరియు దోశల్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిరణ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.